గజ్వేల్ పట్టణంలో ఈరోజు రాష్ట్ర స్థాయి వైమానిక దళానికి సంబంధించిన రన్నింగ్ పోటీలు నిర్వహించారు. మొత్తం 1.6 కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లో 1511 మంది పాల్గొన్నారు. దానిలో రన్నింగ్ చేసిన వారు 1161 మంది, వారిలో రన్నింగ్లో పాస్ అయిన వారు 303 మంది. ఆ తర్వాత రన్నింగ్ టైం 5:40 1600 మీటర్లు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో 209 మంది పాస్ కావడం జరిగింది. వారికి సంబంధించి ఈరోజు రిటర్న్ టెస్ట్ అంటే రాత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అధికారులు పలు విషయాలను మీడియాతో వెల్లడించారు. ముఖ్యంగా ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా బాగా పనిచేసిందని, అలాగే ఎక్కడ కూడా ఏ కొరత రాకుండా వాటి విద్యార్థులకు కానీ ఇటు మా సిబ్బందికి కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు సపరేట్ క్యాంటీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యంగా జిల్లా అధికారులకు మరియు లోకల్ ఉన్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. The first day of the rally wherein we had the physical fitness test one. In this rally a total of around 1500 candidates have appeared, out of which for the PFT one run around 300 plus candidates have cleared, and now 290 candidates have just gone in for the written examination. It is about to start in 1 hour or so. The support from the district administration has been very good. Let me compliment all the district officials for putting up a wonderful show over here. And we expect maximum number of students to clear this written exam. And tomorrow we have the PFT, tomorrow we have the second phase of the examination, wherein we have the aptitude test 1, aptitude test 2, and we have the dynamic factor test for the Garuda forces. And day after tomorrow we have the second cycle, wherein a total of 17 districts would be tested. Sorry. And in this, we have this Gajwel area and the Siddipet district would be covered in that. There we are expecting more number of people, around 3000 or so, and with the help of the district administration we hope that the recruitment rally would be faced. Telangana rashtramlo manna December nelalo medical assistant recruitment ayindi air force dwara. Ippudu ee February lo air force headquarter nunchi IF security trade ki recruit cheyamani orders vachine. సో మేము ఎయిర్ ఫోర్స్ టీమ్ ఢిల్లీ నుంచి యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ సెంటర్ హైదరాబాద్, దట్ ఈస్ నెంబర్ 12 ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ సెంటర్ బోయిన్పల్లి, అక్కడ నుంచి ఫుల్ టీమ్ వచ్చామండి. సో దిస్ టైమ్ మేము ఐఎఫ్ సెక్యూరిటీ ట్రేడ్, దాన్ని మేము నార్మల్గా గరుడ్ అని పిలుస్తాం, దానికి సెలక్షన్స్ అవుతున్నాయి. దీన్ని 2 సైకిల్గా డివైడ్ చేశారు. మన రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలు ఉన్నాయి. సో దాన్ని నల్గొండ, సూజాపేట్, యాదాద్రి, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్, జన్గాం, జయశంకర్, భూపాల్పల్లి, మహబూబాబాద్, హైదరాబాద్, వాళ్ళ సెలక్షన్స్ ఇవాళ రోజు నుంచి మొదలైనాయి. ఇది మొత్తం 2 రోజులు అవుతుంది సెలక్షన్స్. సెలక్షన్ స్టార్టింగ్ మొదట ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఆ తర్వాత రిటర్న్ టెస్ట్, ఆ తర్వాత టోటల్గా మొత్తం 6 టెస్టులు ఉంటాయి ఇందులో. ఈ 6 టెస్టులు అయిన తర్వాత మేము ఈ సెలక్షన్ టీము రికమెండ్ చేస్తాం. రికమెండ్ చేసిన తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్కి వెళ్తారు. సో మా పని ఏంటంటే, యాజ్ ఎ సెలెక్టర్స్ రిక్రూటర్స్ ఫ్రమ్ ద ఎయిర్ ఫోర్స్, వీఆర్ రికమెండింగ్ ద ఆఫ్టర్ కండక్టింగ్ 6 లెవెల్ టెస్ట్. సో ఇవాళ ఫస్ట్ సైకిల్లో ఈ డిస్ట్రిక్ట్లు ఇప్పుడు నేను చెప్పినవి అయిపోయినాయి. మళ్ళీ రేపు 28వ తారీఖు ఇవాళలాగానే మిగతా డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది వస్తారని మేము ఆశిస్తున్నాం. ఎయిర్ ఫోర్స్లో అవసరమైతే ఉన్నది, అందుకనే వాళ్ళు తెలంగాణకి ప్రత్యేకంగా ఒక ర్యాలీ కండక్ట్ చేయమని చెప్పారు. సో మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల, భద్రాద్రి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట్. ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరికీ 28వ తారీఖు 2వ సైకిల్న సేమ్ 5:30 రిక్రూట్మెంట్ ర్యాలీ మొదలవుతుంది. ఇప్పుడు దాకా ఇవాళ టెస్టులలో ఓన్లీ 1 టెస్టే అయింది. దగ్గర దగ్గర 1500 మంది దాకా వచ్చి రిక్రూట్మెంట్కి ర్యాలీలో పాల్గొన్నారు. అందులో 1161 మంది మాత్రమే అర్హులయ్యారు. వాటిల్లో ఇప్పుడు దాకా మనం పెట్టిన మొట్టమొదటి టెస్ట్ అదేంటంటే రన్నింగ్ టెస్ట్. 1.6 కిలోమీటర్ని 5:45 కంప్లీట్ చేయాలి. దాన్ని 303 మంది క్వాలిఫై అయితే అల్టిమేట్గా 290 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఇంకా మిగతాది ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, అది మీకు మేము అప్డేట్ చేస్తాం. మొత్తం ఇది 2 రోజులు నడుస్తుంది టెస్ట్.
ఇవాళ రోజున మ్యాక్సిమం 3 టెస్టులు చేయగలం మేము. మిగతా 3 టెస్టులు రేపైన తర్వాత రేపు సాయంత్రం కల్లా ఈ ఫస్ట్ సైకిల్ రిజల్ట్స్ రెడీ అయిపోతాయి. రేపు సాయంత్రం కల్లా రిజల్ట్ రెడీ అయిపోగానే మేము వాళ్ళకి ఒక లెటర్ ఇస్తాం, యూ గో అండ్ డూ యువర్ మెడికల్ టెస్ట్ అని. సో దట్ ఈస్ ద అల్టిమేట్ లెటర్ దట్ విల్ బి ఇష్యూయింగ్ హిమ్ టు గో ఫర్ ద మెడికల్ చెకప్. యాక్చువల్లీ వీఆర్ ఓన్లీ రికమెండింగ్ హిమ్. ఆఫ్టర్ దట్ అగైన్ సబ్జెక్ట్ టు మెడికల్, దెన్ ఫైనలీ ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్.